విరామ తర్వాత సఖి కార్యక్రమానికి స్వాగతం. ఏమండి వేసవి సెలవులంటే హాయిగా తిని ఆడుకోవటం అని మన చిన్నప్పుడు మనకి అర్థమైన విషయం. మన ఇంటికి బంధువుల పిల్లలు రావడమో మనం బంధువుల ఇళ్ళకి వెళ్ళడమో ఆనవాయితీ. కానీ ఇప్పుడు సెలవులకి అర్థాలే మారిపోయాయి. వేసవి సెలవులు రాగానే పిల్లల్ని మరింత బాగా తర్ఫీదు చేయడానికి సమయం దొరికినట్లుగా పెద్దవాళ్ళు భావిస్తున్నారు. ప్రత్యేక ట్యూషన్స్ అంటూ పైతరగతి పుస్తకాల్ని వేసవి సెలవుల్లో పిల్లలతో చదివిస్తూ ఉంటారు కొంతమంది తల్లిదండ్రులు. ఏదో పేరుకి ఓ వారం రోజులు సెలవు ఇచ్చి వేసవిలోనూ స్కూళ్లు నడిపేస్తున్నారు ఇప్పుడు. సరే, ఈ వివరాలన్నీ ఈ కార్యక్రమం తర్వాత మాట్లాడుకుందాం. నమస్కారం. కళా సౌరభం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన కళా సౌరభం కార్యక్రమంలో ప్రముఖ కూచిపూడి నాట్య కళాకారిణి మధురిమ గారు మనతో ఉన్నారండి. మరి మధురిమ గారిని అడిగి కూచిపూడికి సంబంధించి బోల్డని విషయాలు తెలుసుకుందామా? నమస్కారం మధురిమ గారు. నమస్కారం. మధురిమ గారు, ఎప్పటి నుంచి మీరు డాన్స్ చేయడం స్టార్ట్ చేశారు? కూచిపూడి డాన్స్ ఎందుకు ఈ సైడ్ రావాలనిపించింది? నా 12th ఇయర్ నుంచి నేను డాన్స్ చేయడం స్టార్ట్ చేశానండి. అంతకుముందు చిన్నప్పుడు డాన్స్ చేసి ఏదో చేస్తూ ఉండేదాన్ని. ఎందుకు డాన్స్? డాన్స్ ఇట్స్ అ బ్యూటిఫుల్ థింగ్. అంటే మన నిజ జీవితంలో చాలా పాత్రలు పోషించలేనివన్నీ డాన్స్లో అందంగా పోషించగలం అనే ఒక చిన్న, దట్ మేడ్ మీ ఇంట్రెస్ట్ టు కమ్ ఇన్ టు దిస్ ఫీల్డ్. అండ్ డాన్స్ అంటే ఊరికే చేతులు కాళ్ళు ఆడించడం ఒక్కటే కాదండి, ఇట్స్ అ సోల్ జర్నీ యాక్చువల్గా. అంటే బుద్ధి, మనసు, ఆత్మ అన్నీ ఒక చోటు ఉంటే ఆత్మార్పణం, అదే తన్మయత్వం. సో అందుకని చెప్పేసి ఈ అవునండి. మధురిమ గారు 12 ఇయర్స్ అంటే చాలా చిన్న ఏజ్. ఆ ఏజ్లో మనకేం తెలియదు, ఎవరు ఏది చెప్తా చేస్తాం. సో మీకు కూడా అంటే ఎవరైనా చెప్పారా ఇటు సైడ్ వెళ్తే బాగుంటుంది, మీ ఇంట్లో వాళ్ళ ప్రోత్సాహాలు ఎలా జరిగింది ఈ కూచిపూడి డాన్స్ నేర్చుకోవడం అనేది ఆ ఏజ్లో? డాన్స్ నేర్చుకోవడం కోసం ఏమేమి చేయాలో అవన్నీ చేసేదాన్ని అండి. అంటే లైక్ సైకిల్ నేర్చుకోవడం దగ్గర నుంచి, బస్సులు వెళ్ళడం దగ్గర నుంచి, అంటే డాన్స్ డాన్స్ నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ తపన. దానికోసం ఏం చేయాలి అంటే అక్కడికి వెళ్ళే దారులు ఏమేమి ఉన్నాయా అవన్నీ వెతుక్కోవడాని కోసం అన్ని నేర్చుకున్నాను అనమాట. సో మధురిమ గారు, మరి మీరు ఎవరి దగ్గర శిష్యరిక తీసుకున్నారండి? నేను వెంపటి చిన్న సత్యం గారి దగ్గర స్టార్ట్ చేశానండి నా డాన్స్. క్లాస్కి వెళ్ళేటప్పటికి ఈ చివరి నుంచి ఈ చివరికి అప్సరసల్లాగా ఉండేవాళ్ళు, మొత్తం డాన్స్ చేస్తుంటే మమ్మల్ని మేము మర్చిపోయి అలా చూస్తూ ఉండేవాళ్ళం అనమాట. దాట్ మేడ్ మీ, అంటే నేను కూడా ఇలా చేయగలనా, నేను కూడా ఇలా ఇలా చేస్తూ ఉంటే ఇలానే చూస్తారా జనం అనే ఫీలింగ్ వచ్చేది అక్కడికి వెళ్తే. అంటే మనం శంకరాభరణ సినిమాలో చూస్తే ప్రతి ఎక్కడ మీటినా కూడా ఆ ధ్వని వినిపిస్తూ ఉండేది. నేను పడుకున్నా లేచినా కూర్చున్నా ఆ జతులు, ఆ డాన్సింగ్ అవే కళ్ళకు వస్తూ ఉండేవి అనమాట. కూచిపూడిలో ఎలాంటి ఎక్స్పెరిమెంట్స్ మీరు చేశారు? కూచిపూడిలో అంటే మేము నేర్చుకునేటప్పుడు నేర్చుకుంటూ ఉండేవాళ్ళు, నేర్చుకుంటూ ఉండేవాళ్ళు సంవత్సరాల తరబడి. అలా కాదు, దీనికంటూ ఒక ఫార్మాట్ ఉంటే బాగుంటుంది అని అనిపించి నాది ట్రస్ట్ అండి, తన్మయ ట్రస్ట్ అనమాట. ఇట్ బికమ్ అ ట్రస్ట్. అండ్ దాంట్లో పిల్లలు ఇప్పుడు మామూలుగా పిల్లల్ని తీసుకుని వస్తారు, చేర్పిస్తారు, చేర్పించగానే ఏం నేర్చుకుంటున్నారండి, ఏమోనండి నేర్చుకుంటూ ఉన్నారు అని అనడమే తప్పితే, అలా కాకుండా వాట్ వీ డిడ్ ఇస్ అకాడమిక్ బేసిస్ లాగా ఒక పోర్షన్స్ లాగా క్రియేట్ చేసి ఎవ్రీ 4 మంత్స్ హూవర్ జాయిన్స్ ఇన్ అవర్ తన్మయ డాన్స్ అకాడమీ దే నీడ్ టు పర్ఫామ్ ఎవ్రీ 4 మంత్స్. వాళ్ళు ఏం నేర్చుకున్నారో దాన్ని ప్రదర్శించాలన్నమాట. ఇప్పుడు మీరు చూసాను మీ చేతులు ఎన్ని విధాలుగా ఆడించవచ్చు, మీ చెయ్యే, ఇట్స్ జస్ట్ సింపుల్ క్వశ్చన్, ఎన్ని విధాలుగా ఆడించవచ్చు? కాదండి, 4 రకాలుగానే ఆడించగలం. ఎంత చేసినా ఎలా అంటే పైకి, ఎదురుగుండా, మీకు, చుట్టుపక్కల. దీన్నే మా డాన్స్లో తీసుకున్నారంటే ఆవేష్టిత, ఉద్వేష్టిత, వర్తిత, పరివర్తిత. ఇంతకు మించి ప్రపంచంలో ఇంతకు మించి ఎవరు ఆడించలేరు. దీన్ని శాస్త్రీయం అని అంటారు. ఇట్లా శాస్త్రబద్ధంగా ఒక విద్యని కానీ దేన్నైనా మలచి పిల్లలకు చెప్తే ఖచ్చితంగా వాళ్ళు పర్ఫెక్షన్ పర్ఫెక్షన్ లెవెల్లో వాళ్ళు చేస్తారనేది ఒక నమ్మకం అనమాట. సో ఇలా నేర్పిస్తే పిల్లలకి మంచి దాని మీద ఒక అవగాహన ఉంటుంది, పేరెంట్స్కి, మాకు, నేర్పించినందుకు మాకు సంతోషం కదండి. అందుకని దానికి ఒక ఫార్మేట్ అంటూ ఒకటి రూపొందించి ప్రతి 4 నెలలకి నాట్య ప్రవేశం అనే పేరు మీద ప్రతి ఒక్క విద్యార్థి దాన్ని ప్రదర్శించాలన్నమాట నేర్చుకుని. చాలా ఇంట్రెస్ట్ కూడా పెరుగుతుంది ఖచ్చితంగా. పిల్లలకంటే క్లాస్కి వచ్చే పిల్లలకి ఇట్లా చేశాను,
యాజ్ ఏ ఇండివిజువల్ నేను చాలా ప్రయోగాలు చేసామండి. ఇప్పుడు అన్నమాచార్య కృతుల్లో వచ్చను అలవేలు మంగ పచ్చని కడియాలు పణతి చలయంగ అనే ఒక కాన్సెప్ట్ తీసుకుని అంటే అమ్మవారు ఎలా వస్తుంది ఆ పచ్చని కడియాలు పెట్టుకుని అంటే గజ్జలు ఇవన్నీ లేకుండా ఆ పచ్చని కడియాల మీద మాత్రం బేస్ తీసుకుని అమెరికాలో చేసామండి. సన్నీవెన్ నాకు చాలా మంచి పేరు వచ్చింది. అలవేలు మంగ నిజంగా వచ్చిందా అన్న వాళ్ళు అక్కడ వాళ్ళు ప్రశంసించడం కూడా జరిగింది. అలమేలు మంగ ఇప్పుడు మళ్ళీ ఇంకొక కొత్త ప్రయోగం తీసుకున్నాం అండి. అంటే నవవిధ భక్తులు దేవుణ్ణి స్మరించడం దేవుణ్ణి కొలవడంలో కూడా 9 రకాలు అది నవవిధ భక్తులు. అంటే ఒకటి శ్రవణం కీర్తనం మననం అర్చనం పాదసేవనం సఖ్యం దాస్యం ఆత్మ నివేదనం అలా చాలా ప్రయోగాలు చేస్తూ ఉండండి. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ బ్యాలేజ్ యు విల్ సీ forthcoming ballets of mine. There are a lot of things. Okay, okay. మధురిమ గారు కూచిపూడి నాట్య కళాకారిణిగా మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు వచ్చేసింది. సో చాలామంది మీ పర్ఫార్మెన్స్ చూసి ప్రశంసలు ఇచ్చే ఉంటారు. మీకు మర్చిపోలేని గుర్తున్నవి ఏమైనా? ముందుగా నేను చిన్నప్పుడు మా గురువుగారి దగ్గర నేర్చుకున్నాను. తర్వాత మధ్యలో ఇంకొక గురువుల దగ్గరికి వెళ్ళి నేర్చుకున్న తర్వాత మళ్ళీ ఆయన్ని చూడడానికి వెళ్ళానని ఆయన పుట్టినరోజు అప్పుడు సడన్గా వెంబడి చిన్న సత్యం గారి దగ్గరికి వెళ్ళినప్పుడు డాన్స్ చేస్తావా నువ్వు అని అడిగారు. చేస్తానండి లే చెయ్యనన్నారు. మ్యూజిక్ లేదు ఏమీ లేదు ఎలా మాస్టర్ గారు పర్లే చెయ్యి అన్నానని మొబైల్ ఇలా పెట్టుకుని చేశాను అనమాట. చెప్పిన తర్వాత దగ్గర్రా అని పిలిచి ఏం తప్పులు చేస్తానే ఏమిటో భయపడతాడు. చాలా బాగుంది ప్రాక్టీస్ మాత్రం ఎప్పుడు మానమాకనాను కానీ నాకు ఒక్క నిమిషం జల్లుమని అది ప్రశంసో లేకపోతే ఏ బట్ అది చాలా నన్ను ఇన్స్పైర్ చేసింది. ఈరోజు నేను ఇట్లా క్లాసెస్ ఇవన్నీ స్టార్ట్ చేయడానికి అదొక నాందండి. మధురిమ గారు మీరు ఎన్నో పర్ఫార్మెన్స్లు ఇచ్చారు ఎన్నో ఎక్స్పెరిమెంట్స్ కూడా చేశారు అండ్ అలాగే ఎన్నో కాంప్లిమెంట్స్ కూడా పొందారు ఇప్పటి వరకు. బట్ ఏదైనా ఎన్ని చేసినా కానీ మనకి లోపల ఒకటి ఉంటుంది, అరే ఇంకా ఇది మిస్సింగ్ ఏమో, ఇది చేయాలి, ఇది ఒక్కటి చేస్తే బాగుండు అనే డ్రీమ్ కాన్సెప్ట్ ఏదైనా ఉందా మీకు? ఉన్నాయండి. నెక్స్ట్ అది ఇంటర్నేషనల్ ప్రాజెక్టు మనోన్మణి అనేది ఒక ప్రాజెక్ట్ ఉంది రావాలి. సో ఆ ప్రాజెక్ట్ కోసం మనోన్మణి అంటే ఏంటి? మనోన్మణి అంటే మన లోపల ఉండే ఇన్ అండ్ అరౌండ్ అస్ ఇన్వర్స్ జర్నీ అనే ఒక కాన్సెప్ట్ తీసుకున్నామండి. మన లోపల ఉండే చక్రాస్ ఉత్పత్తి అవ్వడం వాటి వల్ల కలిగే ప్రయోజనాలు వాటి వల్ల ఏం జరుగుతుంది అనే ఒక కాన్సెప్ట్ ఉంది. దానికోసం వెయిట్ చేస్తున్నాను, నేను కూడా వెయిట్ చేస్తున్నాను. అది అంటే చాలామంది డాన్సర్స్తో చేసే ఒక చాలా పెద్ద ప్రాజెక్ట్ అది. సో అది నా డ్రీమ్ ప్రాజెక్ట్. అదొక్కటే కదండి ఈ ఫీల్డ్లో మీరు దాని నుంచి క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు, కూచిపూడి ఏంటి ఇదేంటి అదేంటి. మనకి నిదర్శనం మైకల్ జాక్సన్ గారు అంత వరల్డ్ వైడ్ ప్రసిద్ధం డాన్స్ ఫీల్డ్లో పొందినప్పుడు మనకి శాస్త్రబద్ధంగా ఒక ఆర్ట్ మనం నేర్చుకున్నప్పుడు మనం ఎందుకు చేయలేము అనే కసి ఎప్పుడు ఉందండి. ఖచ్చితంగా ఉంది ఆ కసి. అది చేస్తాం చేసి తీర్తాం తప్పకుండా. ఈ 4 పిల్లల దగ్గర నుంచి వాళ్ళకి అర్థమైంది తప్పకుండా ప్రపంచానికి అర్థమవుతుందండి. ఈ డాన్స్ వల్ల ఒక 4 పిల్లలకి మనం ఏం చెప్తున్నా అర్థమవుతున్నప్పుడు ఐ థింక్ వి విల్ రీచ్ టు దట్ లెవెల్. ఓకే, సో మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవ్వాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ అ లాట్. థ్యాంక్ యూ.